నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను శివాని. బుల్టల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ అధికారంలోకి వస్తేనే పథకాలు కొనసాగుతాయి, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలకు ముగింపేనన్న జగన్. కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటన, 3 నియోజకవర్గాలలో కొనసాగనున్న టూర్. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు, కొత్త మేనిఫెస్టోను ఎలా నమ్మాలన్న షర్మిల. మల్కాజ్గిరి పార్లమెంట్ పై రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్, పార్టీ నేతలతో సమావేశం కానున్న సీఎం. తెలంగాణలో కొనసాగుతున్న కేసీఆర్ బస్ యాత్ర, ఇవాళ వరంగల్లో ఎన్నికల ప్రచారం. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతోంది, కాంగ్రెస్ నీచ రాజకీయాలకు పాల్పడుతుందన్న బండి. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఇవాళ కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రాలయం కోడుమూరు సెగ్మెంట్లో ప్రజాగళం నిర్వహిస్తారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూడండి, కనీసం ముస్లిం సోదరులకి పండగ పూట సేమియాలు చక్కెర ఇయ్యాలనే మనసు కాని లేదు, దాన్ని కానీ తీసేశాడు జగన్మోహన్ రెడ్డి. రంజాన్ రోజు ముస్లిం సోదరులందరూ సంతోషంగా పండగ చేసుకోవాలని 2014లో భారతదేశంలో ఎక్కడ కానీ రంజాన్ తోఫా అనేది లేదు. అటువంటిది మన రాష్ట్రంలో ఉండే ముస్లిం సోదరులు, నాకు తెలుసు మేమిచ్చే సేమియాతో మేమిచ్చే చక్కెరతో మీరు పండగ చేసుకుంటారని కాదు, అయితే ఆ ఒక్క కుటుంబం ఎవరైతే పండగ చేసుకోలేని స్థితిలో ఉన్నారో వాళ్ళ ఇంటి దాకా చంద్రన్న తోఫా పోవాలని చెప్పి ఆ రోజు రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మనసు ఉండాలి, ఆడిచ్చిన చక్కెరతో సేమియాతో కాదు, ఒక్క కుటుంబం కానీ పండగ రోజు పస్తుండకూడదు అనేది ఆలోచన. మీ అందరికీ తెలియచేస్తున్నా, 2014 నుంచి 2019 దాకా ఈ రాష్ట్రంలో ముస్లిం మైనారిటీలకి భారతదేశంలో ఇమాములకు మౌజన్లకి ఒక గౌరవ వేతనం ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు.
అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం తాడిపత్రిలో బహిరంగ సభ నిర్వహించారు. అయితే ఈ సభలో పాల్గొన్న జగన్ మాట్లాడుతూ చంద్రబాబుకు ఓటు వేస్తే మళ్లీ మోసపోతారని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇప్పుడున్న పథకాలు అన్ని ఆగమైపోతాయని తెలిపారు. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్ల తలపెట్టడమే అన్నారు. అంతేకాదు చంద్రబాబును నమ్మడం అంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అన్నారు. ఈ చంద్రబాబు సాధ్యం కాని హామీలతో ఇప్పుడు తాను ఇస్తా ఉన్న మేనిఫెస్టోకు అర్థం బాబును నమ్మటం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే చంద్రముఖిని నిద్ర లేపడమే అని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. బాబును నమ్మటము అనంటే వదల బొమ్మాలి వదల అంటూ మరి ప్రతి పేదవాడి ఇంటికి వచ్చి తలుపు తట్టి రక్తం తాగేందుకు వచ్చే ఆ పసుపు పతిని ఇంటికి పిలవడమే అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. నాకు వీరిలా జెండాల పొత్తులు లేవు. నాకు ఉన్న పొత్తు మంచి చేసిన ప్రజలతో, నాకున్న నమ్మకం ఆ దేవుడి దయ మీద. తనను ఒక్కడిని చేసి అందరూ మూట కట్టుకొని వస్తున్నారని జగన్ అన్నారు. వాళ్ళందరికీ ప్రజలే బుద్ధి చెప్పాలని కోరారు. తన నమ్మకం దేవుడు ప్రజలపైనే పెట్టాలని చెప్పారు. 4.5 ఏళ్ళు లంచాలు వివక్షత లేని పాలన అందించామని చెప్పారు. 58 నెలల పాలనలో ఎక్కడ వివక్ష లేదు, లంచాలు లేవు అన్నారు. విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. అయితే ప్రభుత్వ స్కూళ్లలో మాట్లాడే పిల్లలు కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని అన్నారు. గ్రామాల్లోనే అన్ని సేవలు అందేలా చేశామని సీఎం జగన్ చెప్పారు. ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో ఆయనకి అర్థం కావట్లేదని అన్నారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. మహిళ అనే సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని, కాంగ్రెస్ అధ్యక్షురాలైన తనను ఏకవచనంతో సంబోధిస్తున్నారని మండిపడ్డారు. అక్రమాస్తుల కేస్ ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును సిబిఐ చేర్చలేదని తెలిపారు. దాని నుంచి బయటపడాలంటే వైఎస్ఆర్ పేరును చార్జ్షీట్లో చేర్చాలనేది జగన్ ఉద్దేశమని ఆరోపించారు. జగన్ సీఎంగా పదవి చేపట్టిన 6 రోజుల్లోనే జూన్ 6న పొన్నవోలుకు ఏఏజీ పోస్ట్ కట్టబెట్టారని మండిపడ్డారు. అడ్వకేట్ జనరల్ పదవిని సుధాకర్ రెడ్డికి ఇవ్వటం జరిగింది అని నేను ఆరోపించటం లేదు. ఇది స్వయాన జగన్మోహన్ రెడ్డి గారు నిరూపించుకున్నారు వీళ్ళందరూ ఒక టీంగా పనిచేశారు అని. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది May 30th. కేవలం 6-7 రోజుల్లోనే సుధాకర్ రెడ్డి గారికి
అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి, అంతవరకు ఈయన ఎవడో సమాజానికి తెలియనే తెలియదు. ఎవరో తెలియని సుధాకర్ రెడ్డిని తీసుకొచ్చి మీరు అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవిని ఎందుకు ఇచ్చారు? మీకోసం సుధాకర్ రెడ్డి పిటిషన్లు వేసి మీకోసం అంతగా చేశాడు కాబట్టి దానికి విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి కేశినేని నానిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత బుద్ధ వెంకన్న. కేశినేని నానిని చూసి ఊసరు వెళ్లి కూడా సిగ్గుపడుద్ది అన్నారు. ప్రజారాజ్యం టీడీపీలను మోసం చేసిన నాని ఇప్పుడు వైసీపీ భుజాన భజన చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి ద్వారా లబ్ధి పొందుతాడో వారిని తిట్టే నైజం నాని అన్నారు. సుజన చౌదరిపై అవాకులు చవాకులు పేలవద్దని హెచ్చరించారు. కేశినేని నాని సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ అంతా తప్పుల తడాక అన్న పేర్కొన్నారు బుద్ధ వెంకన్న. అధికారులు విచారణ చేయాలని డిమాండ్ చేశారు. నాని నామినేషన్ పై అర్హత వేటు వేయాలని విజ్ఞప్తి చేశారు. పది రూపాయలు సాయం చేసావా నువ్వు? నీ బతుకంతా ప్రజల దగ్గర దోచుకోవడమే. నువ్వు ఇంకోవాళ్ళ గురించి మాట్లాడతావు, చంద్రబాబు గారి గురించి మాట్లాడతావు, చిన్ని గురించి మాట్లాడతావు, సుజనా చౌదరి గురించి మాట్లాడతావు, తప్పు కదా? నీ క్యారెక్టర్ ఏంటి? చంద్రబాబు నాయుడు గారు 2 సార్లు నీకు పార్లమెంట్ టికెట్ ఇచ్చాడు, చిన్ని 2 సార్లు నిన్ను గెలిపించడానికి తిరిగాడు, 12 సంవత్సరాలు సుజనా చౌదరి గారికి వెనకాల నువ్వు క్యారేజీలు పట్టుకొని తిరిగావు, ఇవన్నీ మర్చిపోయావా? నీలాంటి వాడికి ప్రజల బుద్ధి చెప్పడమే కాదు, నేను రేపటి నుంచి ఇదే పోరాటం మొదలు పెడతా. ఈ రోజు బట్టి కేసుని పోటీ చేయడానికి అనర్హుడిగా ప్రకటించాలి ఎన్నికల కమిషను. అతను కేసులో అఫిడవిట్లో పెట్టలేదు కాబట్టి ఇది ప్రజల వద్దకు తీసుకెళ్తా. రిజర్వేషన్ల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఎంపీ బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఓటమి భయంతోనే కాంగ్రెస్ రిజర్వేషన్లపై మాట్లాడుతుందని ధ్వజమెత్తారు. ఎలాంటి రిజర్వేషన్ల రద్దు ఉండబోదని ప్రధాని మోదీ స్పష్టం చేశారని తెలిపారు. కాంగ్రెస్ మరోసారి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని మతాలను గౌరవించే పార్టీ కేవలం బీజేపీయేనని అన్నారు. హస్తం పార్టీ ఓ ప్లాన్ ప్రకారంగా ముందుకు వెళ్తుందని ఆరోపించారు. పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేసిందా? ఎందుకు అమలు చేస్తారు? 2500 రూపాయలు మహిళలకు ఇస్తానని ఇచ్చిందా? 4000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తానని ఇచ్చిందా? తులం బంగారం మహిళలకు ఇస్తానారు, 100 రూపాయలు ఇచ్చిందా? 100 రూపాయలు స్కూటీలు కొనిస్తున్నారు, విద్యార్థులకు కొనిచ్చిరా? 15000 రూపాయలు రైతు భరోసా మీద రైతులకు కౌలు ఇస్తున్నారు, అకౌంట్ లో వేసిరా? 100 రూపాయలు 12000 రూపాయలు రైతుకు పనిచేస్తున్నారు, 100 రూపాయలు ఇచ్చిరా? 500 రూపాయలు బోనస్ ఇచ్చి తరుగు తాలు తేమ లేకుండా పంట కొంటున్నారు, 100 రూపాయలు కొన్నారా? 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100 రూపాయలు ఇస్తున్నారు, చేసినరా? విద్యార్థులకు 5 లక్షల రూపాయలు భరోసా కార్డు ఇస్తున్నారు, ఇచ్చినరా? ఇల్లు జాగా లేని పేదలకు 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు, ఇచ్చినా? 100 రూపాయలు వాటి గురించి మాట్లాడితే ఆ దృష్టి మళ్ళించడానికి ఇదంతా ప్లాన్ ప్రకారం తప్పుడు ప్రచారిస్తారు. ప్రజలకు కావాల్సింది మీరు 6 గ్యారెంటీలు ఇస్తారంటే మీకు శాసనసభ ఎన్నికలు ఓటేసారు, 6 గ్యారెంటీలు అమలు చేయాలి కాబట్టి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉంటేనే ఇలా గ్రామాలు అభివృద్ధి జరుగుతుంది, మాకు న్యాయం జరుగుతుంది, మా సంక్షేమ ఫలాలు ఇది కంటిన్యూస్ గా కొనసాగుతాయని చెప్పి ప్రజలు ఆలోచిస్తారు కాబట్టి బీజేపీకి భారతీయ జనతా పార్టీకి మోడీ గారికి ప్రజలు మద్దతు ఇస్తున్నారు. రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపల పూర్తిగా చెడు వాతావరణాన్ని కల్పించే ప్రయత్నం చేసింది. ఇది సామాజిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్య. ఇది రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు సమన్వయత ఉండాలి, పోటీ పడి వాళ్ళు భరోసా కల్పించే ప్రయత్నం చేయాలి, ఆత్మస్థైర్యం పెంచే విధంగా ప్రయత్నం చేయాలి, భరోసా కల్పించే విధంగా ప్రయత్నం చేయాలి తప్ప రాజకీయాల కోసం ఓట్ల కోసం ఈ గెలుపు కోసం పేద ప్రజల ఆత్మస్థైర్యం దెబ్బతీస్తారు, పేద ప్రజలు క్షమించారు, అది కరెక్ట్ పద్ధతి కాదు ఏ రాజకీయ పార్టీ అయినప్పుడు కూడా. ఇంకా మేము ఇంకా అమలు చేస్తాం, ఇంకా వాళ్ళకి న్యాయం చేసే ప్రయత్నం చేస్తాం, చెప్పుకోవడం తప్పలేదు. రిజర్వేషన్లు ఎత్తేస్తారట, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ఉన్నది అని చెప్పి తప్పుడు ప్రచారం అయితే చేస్తున్నారు. ఇది పూర్తిగా పేద ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క. ప్రవాస ఆంధ్రులపై జగన్ ప్రభుత్వం వేధింపులు మానుకోవాలన్నారు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. ఎన్ఆర్ఆర్లపై దుష్ప్రచారం తగదన్నారు. కేసులు పెట్టడం, దాడులకు యత్నించడం హేమమైన చర్య కాదని పేర్కొన్నారు. ఈపూరు సావలవపురం మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు ఎమ్మెల్సీ జంగకృష్ణమూర్తి, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావు సమక్షంలో టీడీపీలో చేరారు. టీడీపీ తరఫున ప్రచారం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఎన్ఆర్ఐల చొరవను అభినందించారు. జగన్ అరాచక ముఠాకు తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరిగే ఎన్నికలుగా అభివర్ణించారు. ఈరోజు గత 5 సంవత్సరాల నుండి అభివృద్ధి ఎక్కడ జరగలేదని,
ఎస్సీ కాలనీలో పేదలకు అసలు ఇల్లు ఇవ్వలేదని, అభివృద్ధి అందలేదు అని ఈరోజు ఒక ఆవేదనతో, గతంలో చంద్రబాబు గారి పాలనలో ఆ కాలనీలో ఎస్సీ కాలనీలో అభివృద్ధి జరిగిందని, మళ్ళీ చంద్రబాబు గారి పాలన ఎన్డీఏతోటే అభివృద్ధి బాగుంటుందని నమ్మకంతో ఈరోజు మళ్ళీ పార్టీలో చేరినందుకు వారందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వీళ్ళందరినీ కూడా గ్రామం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటున్నా. అలాగే తెలుగుదేశం పార్టీని కూడా ముందుకు తీసుకెళ్లాలని వీళ్ళందరినీ కోరుకుంటూ, కష్టపడి పనిచేసే వాళ్ళకి మంచి ప్రాధాన్యత ఉంటుంది, గౌరవం ఉంటుంది. తెలుగుదేశం పార్టీలో నేను అందరికీ మనవి చేస్తూ ఈరోజు గత 5 సంవత్సరాల నుండి మావోయిస్ట్ వ్యవస్థ పతనమే లక్ష్యంగా కేంద్రం ఉక్కుపాదం మోపుతుంది. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు పన్నుతుంది, వేల కోట్ల నిధులను వెచ్చిస్తుంది, స్పెషల్ ప్యాకేజీలు విడుదల చేస్తుంది. ప్రజలు మావోయిస్ట్ భావాలకు ఆకర్షితులు అవ్వకుండా జాగ్రత్త పడుతుంది. నెక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో అనువరమున గాలిస్తుంది, అడవిని జల్లెడ పడుతూ మావోయిస్టులపై తుపాకీ తూటల వర్షం కురిపిస్తుంది. దేశంలో వామపక్ష తీవ్రవాదం కట్టడికి ప్రయత్నిస్తున్న కేంద్రం ఇందుకోసం భారీగా నిధులు వెచ్చిస్తోంది. గత 5 ఏళ్లలో ఏడాదికి 1000 కోట్లకు పైగా వెచ్చించింది. మావోయిస్టుల ఏరివేతకు కేంద్ర బలగాలను పంపడంతో పాటు మారుమూల ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తద్వారా ప్రజలు వామపక్ష తీవ్రవాదం వైపు మళ్లకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒకప్పుడు 6-7 రాష్ట్రాల్లో మావోయిస్టుల ప్రభావం తీవ్రంగా ఉండేది. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో తీవ్రంగాను మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్లలో కొంతమేర ప్రభావం చూపిస్తోంది. మావోయిస్టులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను పంపుతోంది. గత 4 నెలల కాలంలో ఛత్తీస్గఢ్లో 80 మంది మావోయిస్టులు మరణించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. బలగాలను పంపడంతోనే సరిపెట్టకుండా కేంద్రం వివిధ పథకాల కింద మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తోంది. 2018-19 నుండి 2022-23 వరకు, అంటే 5 ఏళ్ల కాలంలో కేంద్రం ప్రభావిత రాష్ట్రాలకు 4,931 కోట్లు మంజూరు చేసింది. దీనికి తోడు బలగాలను క్షేత్రస్థాయికి తరలించేందుకు, గాయపడిన వారిని చికిత్స కోసం తీసుకువెళ్లేందుకు హెలికాప్టర్ల ఖర్చుల కింద మరో 765 కోట్లు మంజూరు చేసింది. కేంద్ర హోంశాఖ ఇటీవల రూపొందించిన ఒక నివేదికలో ఈ అంశాలను పేర్కొంది. ఈ నిధుల్లో సింహభాగం వివిధ అభివృద్ధి పనులకు ఖర్చు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్, సెక్యూరిటీ రిలేటెడ్ ఎక్స్పెండిచర్, స్పెషల్ సెంట్రల్ అసిస్టెన్స్ వంటి పథకాల కింద నిధులను మంజూరు చేస్తోంది. ఈ నిధులను పోలీస్ స్టేషన్ల నిర్మాణం, పోలీసు వాహనాలు, అవసరమైన ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కొనుగోలు మొదలుకొని మారుమూల ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు కూడా వెచ్చించవచ్చు. ఈ 5 ఏళ్లలో ప్రభావిత ప్రాంతాల్లో 13,630 కిలోమీటర్ల మేర రహదారులు, 13,823 సెల్ఫోన్ టవర్లు కొత్తగా నిర్మించారు. సరైన సమాచార వ్యవస్థ ఉన్నప్పుడు ప్రజల్లో కూడా చైతన్యం వస్తుందని, తద్వారా మారుమూల ప్రాంతాల ప్రజలు మావోయిస్టు ఉద్యమం వైపు వెళ్లకుండా చూడవచ్చన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నట్లే కనిపిస్తున్నాయి. 2010లో 96 జిల్లాల్లోని 465 పోలీస్ స్టేషన్ల పరిధిలో మావోయిస్టులు ఉన్న కార్యకలాపాలు 2023 నాటికి 42 జిల్లాలు 171 పోలీస్ స్టేషన్లకు పరిమితమయ్యాయి. ఈ మేరకు ఓవైపు భద్రతా బలగాలతో ఒత్తిడి పెంచుతూనే, మరోవైపు అభివృద్ధితో ప్రజలకు దగ్గర అవ్వడం ద్వారా వామపక్ష తీవ్రవాదంపై పట్టు సాధించవచ్చునని కేంద్రం భావిస్తోంది. హరితహారం చెట్లు 3 బారుతున్నాయి. రాజుల పైసలు రాళ్లపాలు అన్నట్టు కోట్ల రూపాయలు ఖర్చు చేసి నాటిన చెట్లు గొడ్డలిపాటుకు గురవుతున్నాయి. విద్యుత్ ప్రమాదం ఉండడంతో నీడనిచ్చే చెట్లను నరకాల్సిన పరిస్థితి నెలకొంది.
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా అటవీ విస్తరణే లక్ష్యంగా గత బీఆర్ఎస్ సర్కార్ హరితహారం పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. కోట్ల మొక్కలు నాటేందుకు కోట్ల రూపాయలను వెచ్చింది. అయితే మొక్క పెరిగి పెద్దదయ్యేసరికి విద్యుత్ తీగలకు అడ్డమంటూ ఆ చెట్టుపై గొడ్డలు వేటు వేయాల్సి వస్తుంది. దీంతో మొక్కలు నట్టడం ఎందుకు, అవి చెట్లయ్యాక నరకడం ఎందుకన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు ఆ మాత్రం బుర్రవాడలేరా, ముందు చూపుతో ఆలోచించరా అని మండిపడుతున్నారు జనం. గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో హరితహారం ద్వారా ఎన్నో చెట్లను, వేలాది లక్షలాది చెట్లను పెట్టడం జరుగుతున్నది. మరి అటువంటి చెట్లు రోడ్డుకు కొద్ది దూరంలో, మీటర్ కానీ 2 మీటర్లు కానీ ఇట్లా కొద్ది దూరంలో చెట్లు పెడుతున్నారు. కానీ మరి ఈ యొక్క విద్యుత్ శాఖ వారు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి ఆ చెట్లు వైర్లకు అడ్డం వస్తున్నాయని, మరి పూర్తిగా దాని మీద అవగాహన లేకుండా చెట్లను విపరీతంగా ఎక్కడికక్కడ కొట్టేస్తున్నారు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చినప్పుడు దాని యొక్క మరి వైర్ ఆ చెట్లను మరి వాటి చెట్లు పోకుండా, మరి ఆ వైర్లకు ఇబ్బంది పోకుండా వాళ్ళ యొక్క చర్యలు చేపట్టినట్టయితే ఇటు చెట్ల వల్ల చెట్లు కూడా పోకుండా ఉంటాయి. హరితహారం కార్యక్రమం తెలంగాణ వ్యాప్తంగా సాగింది. ఇందుకోసం గ్రామాల్లో ప్రత్యేకంగా నర్సరీని కూడా ఏర్పాటు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. జిల్లా గ్రామీణాభివృద్ధి, అటవీ, పురపాలక తదితర శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక లక్ష్యాన్ని నిర్దేశించి నర్సరీలను ఏర్పాటు చేసి అవసరమైన వివిధ రకాల మొక్కల పెంపకానికి చర్యలు చేపట్టింది. అయితే మొక్కలు నాటడంలో చూపిన శ్రద్ధ, భవిష్యత్తులో నాటిన మొక్కలు ఏర్పడే నష్టాల గురించి ఆలోచించలేదు అధికారులు. దీంతో నీడనిచ్చేంత ఎత్తుకు ఎదిగిన చెట్లను మూడుగా మారే పరిస్థితులు నెలకొన్నాయి. రోడ్డు వెడల్పు కార్యక్రమంలో చాలా మొక్కలు కొట్టేయడం జరిగింది. ఇది ప్రజాధనాన్ని వృధా చేసినట్టు అవుతుంది. అలాగే ఖానాపురం మున్సిపల్లో నర్సరీ పేరుతో చాలా మొక్కలు, వేల సంఖ్యలో మొక్కలు పెంచామంటున్నారు. 2 లక్షలు 3 లక్షలు పెంచామంటున్నారు. అవి ఎక్కడ పంపిణీ చేసిన దాఖలాలు లేవు. ఏదో నామమాత్రంగా జరుగుతుంది. అట్టి మొక్కలు కూడా సరైన పంపకం లేక అక్కనే వెండిపోతున్నాయి. కేవలం పెట్టిన మొక్కలు 2 లక్షలు 3 లక్షలు చెప్పుకోవడం మాత్రమే కానీ ఇక్కడ పంపిణీ చేసింది 20,000 మొక్కలు కూడా ఉండే ఖానాపూర్లో. ఇది ప్రతి ఒక్క అధికారి గమనించాలి. పేరుకు మాత్రమే హరితహారం, కనీసం పెంపకందారుల్లో, అధికారుల జేబుల్లో వాళ్లకు ఆహారంగా పనికొస్తుంది తప్ప ప్రజలకు దీని ద్వారా ఒరిగింది ఏం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 18,58,000 మొక్కలు నాటి మొక్కల చుట్టూ రక్షణ ఏర్పాటుకు 4,65,00,000 రూపాయలను ఖర్చు చేసింది గత ప్రభుత్వం. ఈ మొక్కలను ఇష్టానుసారంగా కరెంటు స్తంభాల వద్ద విద్యుత్ తీగల కింద నాటడంతో ఇప్పుడు అవి వేపుగా పెరిగి వైర్లకు తగలడంతో కొట్టివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ చెట్లు వల్ల ఈదురుగాలల సమయంలో తీగల మధ్య ర్యాపిడ్తో షార్ట్ సర్క్యూట్ ఏర్పడే ప్రమాదం ఉండటంతో ముందు జాగ్రత్తగా విద్యుత్ సంస్థ అధికారులు కొమ్మలను, చెట్లను నరికివేశారు. దీంతో మొక్కలు నాటే సమయంలో ముందు చూపుగా విద్యుత్ తీగలకు ఆటంకం కలగకుండా జాగ్రత్త పడాల్సిందని, రోడ్లకు 50 ఫీట్ల లోపల నాటితే చెట్లను నరికే పరిస్థితి ఉండేది కాదని, అలా చేయకుండా కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేశారని మండిపడుతున్నారు జిల్లావాసులు. రంగారెడ్డి జిల్లా బడన్పేటలో విజ్ఞాన్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్ను ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చినజీయర్ స్వామి ప్రారంభించారు. సిబిఎస్ఈ సిలబస్తో విజ్ఞాన్ భారతి ఇంటర్నేషనల్ స్కూల్ను అందుబాటులోకి తెచ్చామన్నారు. తెలుగు రాష్ట్రంలో 481 విద్యాభారతి స్కూల్ ఉన్నాయని తెలిపారు. అయితే పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు, ఆర్ఎస్ఎస్ నాయకులు పాల్గొన్నారు. और संघ भी संस्कार का ही काम करता है. एक आनंद का प्रसंग है हम सब लोगों के लिए कि शिक्षा क्षेत्र में विद्या भारती जो काम करती है, मुक्त करने वाली शिक्षा मिले, पेट भरने वाली शिक्षा. वास्तव में पेट भरने के लिए शिक्षा की आवश्यकता नहीं है, दम चाहिए. जिसमें दम है वो अपना पेट भरता है और शिक्षित लोगों को अपने नौकरी पे रखता है. ऐसा हम देखते हैं दुनिया में. शिक्षित होना है क्यों, मनुष्य होना है. स्वामी जी ने बताया ऐसा. लेकिन इस कार्य के पीछे समाज का सहयोग ऐसे प्रसंगों पर दिखता है. अब यहाँ ये जो प्रकल्प चल रहा है इसका खर्चा कुछ कम है नहीं. कहीं भी दुनिया में जा, मैं भारतवासी हूँ, मैं हिंदू हूँ, ऐसा सब लोग, जस्ट एवरीबडी फील्स हैप्पी, एवरीबडी फील्स प्राउड, एवरीबडी इज रेजिंग देयर हेड एंड से, आई एम फ्रॉम भारत, आई एम फ्रॉम यू नो
హిందూ కమ్యూనిటీస్ పీపుల్ ఆర్ ఫీలింగ్ సో హ్యాపీ టు సే దట్ వై దేశ్ కో చలానే వాలా ఏక్ నేతా ఇది కుచ్ సంస్కార్ వాలా బంతా హై ఔర్ సమజ్దార్ హోతా హై విద్యావాన్ హోతా హై తో బంధువో. ఇవే ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.